జిన్పింగ్ గృహ నిర్బంధం. చైనా అధ్యక్షుడు శక్తివంతమైన నేతగా పేరొందిన షీ జిన్పింగ్ను గృహ నిర్బంధంలో ఉంచారా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధిపతిగా ఉన్న ఆయన్ని పదవి నుంచి తొలగించారా? ఇవి శనివారం గుప్పుమన్న వార్తలు. ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వార్తలను చైనా ప్రభుత్వం కానీ, దేశంలోని విశ్వసనీయ ప్రసార మాధ్యమాలు కానీ, ప్రపంచంలోని పెద్ద పెద్ద మీడియా సంస్థలు కానీ ధృవీకరించినప్పటికీ, సామాజిక మాధ్యమాలలో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున సైనిక విమానాశ్రయాలు బీజింగ్ చుట్టూ మోహరించినట్లు కొన్ని వీడియో దృశ్యాలు కూడా వ్యాప్తిలోకి వచ్చాయి. దాదాపు 80 కిలోమీటర్స్ పొడవైన కాన్వాయ్ ఒకటి బీజింగ్ దిశగా వెళ్తున్నట్లు దానిలో ఉంది. సైనికాధికారి అయినటువంటి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినట్లు అవి చెబుతున్నాయి. అంతేకాదు, బీజింగ్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని, బయటి ప్రపంచంతోనూ చైనా రాజధాని నగరానికి సంబంధాలు తెగిపోయాయని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ట్వీట్స్ వెళ్ళి వెతున్నాయి. సైన్యం నియంత్రణలో బీజింగ్ ఇప్పుడు ఉందా? బీజింగ్ నగరం పూర్తిగా సైనిక నియంత్రణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. చైనా మాజీ అధ్యక్షుడు హుజింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో కలిసి సెంట్రల్ గార్డ్ బ్యూరో పగ్గాలు చేపట్టాల్సిందిగా స్థాయి సంఘం మాజీ సభ్యుడు సాంగ్పింగ్ను ఆదేశించారంటూ మరో వార్త వెలుగులోకి వచ్చింది. అధ్యక్షుని భద్రత ఏర్పాట్లను చూసేది సీజీబీఏ. జింటావో, జియాబావోలు సీజీబీ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని కేంద్ర కమిటీ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. శిఖరాగ్ర సదస్సుకు వెళ్ళి ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ నుంచి తిరిగి వచ్చిన జిన్పింగ్ను నిర్బంధించారు. గత 10 రోజులుగా సీజీబీ సభ్యులు పలుమార్లు రహస్యంగా సమావేశమయ్యారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఈ మంత్రణాల మర్మం. జిన్పింగ్ సమర్ఖండ్లో ఉన్నప్పుడే కుట్ర రూపొందింది. వరుసగా 3వ సారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన భావిస్తుండడమే దీనికి కారణం. ప్రచారంలో ఉన్న సమాచార సారాంశం ఏంటంటే, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలపై ఇటీవల చైనాలో 2 మాజీ మంత్రులకు, మరో మాజీ ఉన్నతాధికారికి మరణశిక్షలు పడ్డాయి. ఇంకో 4 అధికారులు యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. ఈ విషయాలు అధికారికంగా వచ్చేంతవరకు మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.